తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిపేందుకు పోలీస్ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళితో పాటు ఓటర్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు హాజరై ఓటర్ మనోస్థైర్యాన్ని కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా డీఐజీ విక్రమ్ వర్మ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 3,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 700 కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని అన్నారు. మద్యం నగదు పంపకాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెద్దాపురం డీఎస్పీ సిహెచ్ రామారావు, సిఐలు పవన్ కిషోర్, శ్రీనివాసరావు, ఎస్ఐ సుధాకర్, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొత్తము ఒక జిల్లాలో 3,000 పోలింగ్ స్టేషన్లు ఉంటే అందాజుగా 700 పోలింగ్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక పరిధిగా మనకు పరిగణిస్తుంటాం. ఏదో ఒక సమస్య ఉంటుంది అక్కడ. రెండు గ్రూప్స్ మధ్యలో గొడవలో, రెండు క్యాస్ట్ల మధ్య గొడవలో, రెండు కమ్యూనిటీస్ మధ్య గొడవలో, రెండు రిలీజియస్ మధ్యలో గొడవలో, ఏదో ఒక గొడవలు ఉంటాయి. ఈ విధంగా మీ ఊరు కూడా మా రికార్డులలో ఒక సమస్యాత్మక ప్రాంతంగా రికార్డులోకి వచ్చింది. ఆ సమస్య ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ సమస్యని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమస్యాత్మకంగా గుర్తించారు. సెక్టరల్ ఆఫీసర్స్, మన తహసీల్దార్ కింద ఉండే సెక్టరల్ ఆఫీసర్స్ గ్రామ గ్రామానికి వెళ్లి సమస్యలు ఏమున్నాయని తెలుసుకుని దాన్ని లోకల్ గా ఎస్ఐతో మాట్లాడి ఈ గ్రామంలో ఇక్కడ ఉన్నాయి సమస్యలు ఉన్నాయా అంటే సెక్టరల్ ఆఫీసర్ దాన్ని నిర్ధారించుకుని మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పి ఆయన ఒక కంక్లూజన్కి వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్కు లిస్ట్ ఇస్తాడు. రిటర్నింగ్ ఆఫీసరు మొత్తము అన్ని చోట్లలో తన ఏరియాలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఎన్ని సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పి కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు లిస్ట్.